ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే యాషస్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో టెస్ట్ మ్యాచ్లో కూడా ఓటమి పాలై సిరీస్ను చేజార్చుకుంది. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్లో అత్యంత దారుణంగా 68 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ సందర్భంగా భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ దీన్ని అవకాశంగా తీసుకుని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. సాధారణంగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ భారత్ జట్టును ఎగతాళి చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటాడు. అదే క్రమంలో 2019లో న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు 92 పరుగులకే ఆలౌట్ కావడంతో మైఖేల్ వాన్ భారత జట్టును అవమానించేలా వెటకారం చేశాడు. ఆ రోజు మైఖేల్ వాన్ ట్విట్టర్లో ఏమని రాశాడంటే, భారత జట్టు 92 పరుగులకే ఆలౌట్ అయింది. క్రికెట్లో ఇప్పటికీ కూడా జట్లు 100 పరుగుల్లోపే ఆలౌట్ అవుతున్నాయంటే నమ్మశక్యం కావడం లేదు అని రాశాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్న వసీం జాఫర్ ప్రస్తుతం యాషస్ సిరీస్లో ఇంగ్లాండ్ 68 పరుగులకే ఆలౌట్ అయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఇంగ్లాండ్ 68కే ఆలౌట్ అయింది, చూస్తున్నావా అని మైఖేల్ వాన్కు చురకలాంటించాడు. జాఫర్ కౌంటర్కి ఎలా స్పందించాలో తెలియక మైఖేల్ వాన్ నైస్ వసీం అంటూ నిట్టూర్చాడు. కాబట్టి నోరు అదుపులో ఉంచుకోకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయని మైఖేల్ వాన్కు ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది. విమర్శలు చేయడానికి అతనికి ఎంతో అవకాశం ఉంటుందో ప్రత్యర్థులకు కూడా అంతే అవకాశం ఉంటుందన్న విషయం ఇకనైనా వంట పట్టించుకుంటే మైఖేల్ వాన్కు మంచిది. నోటిని అదుపులో పెట్టుకుంటే ఇటువంటి చురకలు తగ్గుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.